నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను. చూసావా, రాజు పచ్చ జెండా ఊపితేనే రైడ్ కదులుతుంది, కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిన వెళ్ళిపోతానంటుంది. అమ్మా, ఎర్రదండా ఊపినాక రైలు ఏమవుతుందో తెలుసుగా? ఏం మాట్లాడి అవి? నా మాటలేంటే పిచ్చి మొహం, ఆడవాడి మాటలుగా పడి పదిపోతాండి. వెళ్ళవే, వెళ్ళు. వాడు నిన్ను దగా చేయడం ఖాయం, నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం. పో. అమ్మా శాంభవి, ఇక మన శాంభవి కాదే, ఆడి శాంభవి. కూతుర్ని ఐపీఎస్ ఆఫీసర్ చేశారని అందరికి కాలర్ పైకెత్తి చెబుదాం అనుకున్నాను, కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. తీసుకురాలేదా? పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. అదేంటి? మోసపోయానమ్మా, మోసపోయాను. అసలు ఏమైతే కోవాలన్నా? నేను నిర్దోషం నిరూపించుకోవాలన్నా? నాకు డబ్బు కొంచెం అవసరం అమ్మా. ఏంటమ్మా ఇది? మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని, ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తెచ్చిన డబ్బమ్మా ఇది. ఇదంతా నీతే తీసుకో. సొమ్ము ఉన్నళ్ళందరూ బ్యాంక్ లాకర్లో దాస్తారు, నువ్వు ఈ బ్యాక్ యార్డ్లో దాచావు డబ్బు. ఇన్నళ్ళు డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్లో సూపులు ఎక్కడ తాగాను కదా. ఇంత డబ్బు ఉందని తెలిస్తే ఫలకనమలాగా ఫారినీస్కి తాగేవాడిని కదా. అన్న తండ్రిని తాడుతో కట్టేస్తావా? అందుకే కట్టడంతో వదిలేశాను. పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి వచ్చిన కూతుని ఇలాగే నేను చేసేది? అమ్మ శాంభవి, ఇది చేసుకుని వెళ్ళిపో. వందంతా దిగిపోయింది, వందన్నా ఇవ్వను. ఐపీఎస్ ఆఫీసర్ చేశారని కాలర్ ఎగరద్దాం అనుకున్నా, కట్టేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయింది. శాంభవి తల్లిదండ్రులు మీరేనా? దాని తల్లి అంటే నేను మాత్రం దాని తండ్రి కాదండి. కాదా? ఎట్లవుతా ఎట్లవుతా అండి? ప్రేమించిన కోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు సగం లింగి తగ్గిపోయింది. నిన్న పూర్తిగా తగ్గిపోయింది. అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా? నిన్న మొన్న? ఆయన మాటలేం పట్టించుకోకండి బాబు, పొద్దు నుంచి తాగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. నిజంగా మా అమ్మాయి ఇంటికి రాలేదు. దాని మాట పట్టుకోండి, దాని మాట పట్టుకోండి. సరే వస్తా. నారాయణ ఒకసారి ఇటు వస్తావా? కమ్. జీపెక్కు. బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి. బాటిల్ ఇస్తాను, నేను బాటిల్ ఇస్తానయ్యా. జీపెక్కు. ఫుల్ బాటిల్ ఇస్తారా? మీరు నిజంగా పోలీసేనా? నేను పోలీసునే, మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి.
கீர்த்தி உண்டது இக்கடே நண்டி. எனக்கு தெரியாதுங்க, நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டு ஓனர். யாரா மணி? கீர்த்தி கோசம் வச்சானோ. கீர்த்திக்கு நுவேமோதாவு? சிஸ்டர்னி. மா இன்ட்லோனே அத்திக்குண்டேதம்மா. கொன்னாள் கிருத்தம் கேஸ் சிலிண்டர் பேலி கீர்த்திக்கு சாலா பிரமாதம் ஜரிகிந்தி. இந்தக்கே நீ பேரு? சாம்பவி. சாம்பவி அண்டே நுவேனா? கீர்த்தி நீ கோசமே எதிர் சூஸ்துந்தம்மா. நம்முக்குன்னவாடு நிப்பண்டிஞ்சி நீள்ளொதிலி வெள்ளி போதே நீ பேரே கலவரிஸ்து கொன ஊபிருத்தோ கண்ணீளத்தோ பதுகுத்தோந்தம்மா. தன் எக்கடுந்து இப்படு? கீர்த்தி వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క, అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చైతన్ ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్య చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను, చెప్తాను అక్క, అంతా చెప్తాను. సంభవి, మాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్, శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను, ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే ఓకే. మీరు తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే. నన్ను తప్పేస్తున్నారు, నన్ను తప్పేస్తున్నారు, హెల్ప్.